గత కొద్ది రోజులుగా పరోక్షంగా విమర్శించుకుంటున్న రఘువీర జేసీ వర్గీలు ప్రత్యక్ష ఆరోపణలకు దిగారు. అనంతపురం జిల్లాలోని సుబ్బారాయ సాగర్ పూడికి తీత పనుల్లో మున్సిపాలిటీకి సంబంధించిన జేసీబీని వినియోగించిన అధికారికి నోటీసులు జారీ చేయడంపై మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. జిల్లా అభివృద్ధికి మంత్రి శైలజానాథ్ ఎంపీ అనంత వెంకటరామరెడ్డి చేసింది శూన్యమని విమర్శించారు. ఆయన ఎంపీ తన కూతురి పెళ్లి సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. అలాగే మంత్రి శైలజానాథ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా జేసీబీని నడిపారని ఫైర్ అయ్యారు. ఆయన రైతుల కోసం మట్టిని తొలగించిన అధికారికి నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. పార్టీ పతనానికి కృషి చేస్తున్న వాళ్ళపై సీఎం కు ఫిర్యాదు చేస్తానన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇది చూసే మీకు ఏమర్థమవుతుంది నాకైతే తెలియదు, కానీ వాస్తవం చెప్తానా, అనంతపురం రోడ్ లో ఇంత మట్టి వేసేవాడు లేడు. ఏమై ఇన్నేళ్ళు ఎంపీగా ఉండి ఇన్నేళ్ళు మినిస్టర్గా ఉండి ఏం చేశారో చెప్పండి. ఒక్కటి చిన్న ఇన్సిడెంట్ చెప్పండి. ఆటో నగర్ లేదు, ఆటో నగర్ నేను చేసిన కుద్దు. 130 ఎకరాలు నేను కుద్దు, గవర్నమెంట్ నాకు ఏమి హెల్ప్ చేయలేదు. మీకు ఇంకోటి చెప్తే ఆశ్చర్యపడతారు. మా ఊళ్ళో మున్సిపల్ స్థలం అందరూ అమ్ముకుంటారు. నేను 60 ఎకరాలు డొనేషన్ చేసినాను. దయచేసి మీరంతా రావాలి ఒకసారి మా ఊరికి ప్లీజ్. మీరు చూడండి, మేము ఇంత కష్టపడి చేస్తే రేపు ఎవరు మా ఉద్యోగులు పనిచేస్తారండి? ఇది ఒక చిన్న ఉద్యోగి మీద ఇంత దారుణమైన స్టెప్. చేతుల మీద రామిందా చూసుకోబోయినా. నేను దివాకర్ రెడ్డి కాదు, దివాకర్ రెడ్డి పెద్ద మనిషి, నాతో పెట్టుకోవద్దని చెప్తాను నేను బాగా.